శ్రీ గురు విష్ణు నమః. కుంభరాశి జాతకులకి 2024 అక్టోబర్ 1వ తేదీ మంగళవారంతో ప్రారంభమై 10వ తేదీ గురువారంతో అంతమయ్యేటువంటి తొలి 10 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లో తెలియజేయబోతున్నా. దీనికి ముందుగా 2 ముఖ్య గమనికలు. ఇక కుంభరాశి జాతకులకి మీ రాశి నుంచి 8వ స్థానంలో అక్టోబర్ 2వ తేదీన, అంటే మీ రాశి నుంచి లెక్కేస్తే 8వ స్థానం కన్యారాశి అవుతుంది. కన్యారాశి అంటే గుర్తుందా, నా జన్మరాశి. ఆ రాశిలో కేతుగ్రస్తంగా కంకణాకార సంపూర్ణ సూర్యగ్రహణం 7 నిమిషాల 25 సెకండ్ల పాటు స్థిరబింబం నిలబడుతుంది. ఇది భారతదేశంలో కనపడదు, ఇతర దేశాల్లో కనపడుతుంది. ఎవరి మీద కూడా దాని యొక్క విపరీత ప్రభావం ఉండదు. 0.0001 మాత్రమే దాని ఫలితం. దాని గురించి ఏదో ప్రళయాలు వస్తాయని, ముంచకపోతాయని, వేలాది సంవత్సర క్రితం కురుక్షేత్రం జరిగింది, అదంతా వచ్చి పడుతుందని చెప్పేటువంటి గాలి మాటలు నమ్మద్దు. వీళ్ళంతా గాలి సిద్ధాంతులే, తేల్చి పారేశారు. కొంతమంది అయితే మధ్యాహ్నం ఫోన్ చేసుకుని చెప్పారు. ఇలాంటి గాలి సిద్ధాంతులు ఏదైనా ఒక ఛానల్లో ఏదైనా చిన్న జరుగుతుందంటే, ఆ తోకచుక్క జరిగిందంటే పోయేది, ఓ పొలవని కూర్చున్నది, ఒక 10 మంది కూర్చుంటారు, ఆ ఛానల్లో చెప్పేది కూడా అంతంత మాత్రమే. ఒక్కరు చెప్పేది పూర్తిగా ఆలకించరు. ఆ యాంకర్ గారు మీరు మాట్లాడుతున్న ఓకే అంటారు, ఇంకొకరిని అడుగుతారు, ఇంకొకరు అడుగుతారు. మిడిమిడి జ్ఞానంతో ఉన్నది ప్రస్తుతం అంతా కూడా. జ్యోతిష్ శాస్త్రానికి మాయను మచ్చ తెచ్చేటువంటి పండితులు వీళ్ళంతా. నేను ఇలా బాధపడుతూ చెప్తున్నాను, కోపంగా చెప్పడం కాదండి. నా వయస్సు 65 సంవత్సరాలు, 65. నేను ఈ ఫీల్డ్లోకి నా 20వ వయసులో వచ్చా, 20th age. నౌ 45 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. బెంగళూరు వెంకటరామన్ గారి శిష్యుణ్ణి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ పంచాంగ రైటర్ని. మరి గ్రహాల గురించి తీసే శక్తి సామర్థ్యాలు మాకున్నాయి. ఈ మాట్లాడే సోకాలు వీళ్ళెవరికి ఒక్కడికి లేదు. తలా తోక తెలియని వాళ్ళు వీళ్ళు. ఐఎమ్ టెలింగ్ వెరీ ప్రౌడ్. గ్రహణం కట్టి చూపించగలం. గవర్నమెంట్ ఆఫ్ అప్రూవల్ పంచాంగ రైటర్. ఏమిటో మాట్లాడతారు సార్, పొడుగు మాట. ప్రళయం వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది. కనుక ఒక చోట ఒక గ్రహణం జరిగిందంటే ప్రకృతి వైపు వచ్చి దానికి అంటుకొని ఉంటుంది. దీనికి ఏం పెద్ద విద్వత్ అక్కర్లే. అక్కడ భూకంపం వస్తుంది. ప్రతి పాక్షిక గ్రహణం దగ్గర నుంచి పెద్ద సంపూర్ణ గ్రహణం దాకా భూకంపం అటు ఇటు అతుక్కొని ఉంటుంది. దీనికేం మేధస్సు అక్కర్లే, చదువు అక్కర్లే, ఏమంటే చదువు అక్కర్లే. గ్రహణం ఉంది అంటే పక్కన ఉంటుంది. అయితే అంటే కొంచెం తెలివిగా చదువుకున్న వాళ్ళ పండితులు అయితే కొంచెం లోతుగా వెళ్ళి అది ఏ స్థాయిలో ఉంటుంది అని తెలుసుకోవచ్చు. కనుక గ్రహణం గురించి ఎక్కడా మీరు వర్రి కావద్దు. నా రాశిలో పడుతుంది, కన్యారాశిలో పడుతుంది. కొన్ని రాష్ట్రాల వారికట బికాన్, కొన్ని రాష్ట్రాలు బికాన్ చేస్తుంటారు, కొన్ని రాష్ట్రాల వారికట అబ్బో కోట్లు కుమ్మరిస్తుంట. మరి ఈ ప్రకారం నీ సంవత్సరం అంతా చెప్పారు. అప్పుడు 12 రాష్ట్రాలు కంప్లీట్ అయినాయి, 12 రాష్ట్రాలకి కోట్లే వేసుకోలేని కోటు కూడా లేకుండా కొంతమంది ఉన్నారు. పాపం బాధేస్తుంది. ఇలాంటి దొంగ మాటలు చెప్తుంటే ఆ యూట్యూబ్ ఛానల్స్ పని పాట ఉండదు. కొంతమంది ఏదో చెప్పంగానే వీడికి పెద్ద పెడతారు, ప్రళయం వచ్చి పడుతుంది, నెత్తిన పడుతుందని. వాళ్ళు వీళ్ళ వ్యూస్ కోసం వాళ్ళు పెడుతుంటారు, వీళ్ళ పరపతి కోసం వీళ్ళు పెడతారు. చూసేటువంటి ప్రజలు చాలా తెలివి గలవారు. అందరికంటే తెలివి గలవారు ప్రజలు. ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలని ప్రజలకు తెలుసు. కొంతమంది ప్రజలు తాము చేయదలుచుకున్న ఆఖరికి ఓటు హక్కుతో చేయగలరు. అలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కనుక ఈ చెప్పే సిద్ధం తమ పరువుల్ని వారు పోగొట్టుకోకుండా జాగ్రత్త పడటానికి ప్రయత్నం చేయండి. జ్యోతిషాస్త్ర పరువు పోగొట్టకండి, బజారు కీర్చకండి. ఇలాంటి దుష్ట సిద్ధాంతుల వలన, పనికిమాల సిద్ధాంతుల వలన, బుద్ధి లేని జ్ఞానం లేని సిద్ధాంతుల వలన శాస్త్రం దెబ్బతింటున్నది తెలుసా. 2004 సుప్రీంకోర్టు ఒక చారిత్రక నిర్ణయం ఇచ్చింది. ఆస్ట్రాలజీ సైన్స్ అబ్జెక్షన్ ఇంప్రూవ్మెంట్ ఆస్ట్రాలజీ అస్ ఆప్షనల్ సబ్జెక్ట్ యూనివర్సిటీ లెవెల్. ఆ జడ్జిమెంట్ రావడానికి దాని ముందు ఎంత కృషి జరిగింది. ఆ కృషిలో నేను కూడా ఒక భాగస్తుని తెలుసా. కనుక వీటిని నమ్మకండి. ఇక నెక్స్ట్ కుంభరాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని 2వ భాగం జరుగుతుంది, నీటినాటి వర్రి. అయితే 2 గమనిక చెప్పారుగా, ఆమె మొదటి గమనిక అయిపోయింది. 2వ ముఖ్య గమనిక ఏమిటంటే,
ఆ గ్రహచార స్థితిగతుల కారణంగా వ్యాపార స్థానం 5వ తేదీ శనివారం స్వాతి నక్షత్రంలో చేయండి. వ్యాపార స్థానం అవకాశమంత వరకు చేయడానికి ప్రయత్నించండి. వ్యాపార స్థానం అది లేకపోతే వ్యాపార పొడిని తెచ్చుకుని స్నానం చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ పాయింట్ వైపు వెళ్దాం. మొదటి పాయింట్, 1వ తేదీ ఉదయం నుంచి 4వ తేదీ ఉదయం 5:07 వరకు ఇది 50-50. తండ్రితో విభేదాలు తెచ్చుకోవద్దు. తండ్రి, బాబాయ్, పెదనాన్న, చిన్నాన్న, మేనత్త వారు వీరు ఇలాంటి వారితో విభేదాలు తెచ్చుకోకుండా సాదా సీదాగా హాయిగా ప్రశాంతంగా ఉండడానికే ప్రయత్నించండి. తప్ప వారు ఒకటి చెప్పి, మీరు ఒకటి చెప్పి, మీరు ఒకటి చెప్పి, వారు ఒకటి చెప్పి మొత్తం మీద డిస్టర్బ్ కాకండి. వారు ఏదైనా అన్నా కూడా పెద్దవారు అంతే ఏదో అన్నారు, కోపించున్నారు, బాధపడన్నారు అని అనుకోండి. తప్ప మా ప్రిస్టేజ్ దెబ్బతింది కనుక మేము ఇంకా తట్టుకోలేమనేటువంటి స్థాయిలోకి వెళ్ళవద్దు. ఇంకా 50-50 ఉంటుంది ఫలితం అంతా. 1వ తేదీ మధ్యాహ్నం దాకా మాత్రం కొంత ఇలాంటి కొంచెం అహం దెబ్బతినదను, ప్రిస్టేజ్ క్వశ్చన్ను, అదను ఇదను, మా కీర్తి దెబ్బతినను ఇలా అంటారా, మా గురించి మా ఫ్రెండ్స్ దగ్గర చెప్పారు అని ఇట్లాంటివన్నీ 2వ తారీఖు మధ్యాహ్నం దాకా. 2 మధ్యాహ్నం నుంచి 4వ తేదీ ఉదయం దాకా మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్లో అనుకోకుండా మార్పులు, కొత్త కొత్త మార్పులు, నూతన మార్పులు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, మీ మనసులో ఉన్నటువంటి భావాలకు కావచ్చు, చేసే పనులు కావచ్చు, ఆలోచన చేసేటువంటి విధి విధానాల్లో కావచ్చు, అంతకుముందు చేసినటువంటి పనులు పెడుతున్న పనులు ఆగిపోయి ఉంటే వాటికి లెక్కలు రావటం కావచ్చు, ఏదో ప్రకారంగా పనులు మళ్ళా కొంత కదలిక ప్రారంభం కావచ్చు, ఏదైనా అడ్మినిస్ట్రేషన్లో కొంత కదలికి ప్రారంభమవుతుంది. ఇక 2వ పాయింట్, 4వ తేదీ ఉదయం 5:07 ప్రారంభమై 6వ తేదీ సాయంత్రం 5:35 వరకు ఇది అబ్బో ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. లాభస్థానం ఏదో 10 రూపాయలు వస్తాయి కదా అనుకుంటే, ఏదో 1% మిగులుతుంది అనుకుంటే అది 2% మిగలవచ్చు, 3% మిగలవచ్చు, ఒక్కోసారి 10% కూడా మిగలవచ్చు. లబ్ధి బాగా ఉంటుంది, కమాండింగ్ పొజిషన్లో ఉంటారు, చేసే పనుల్లో చకచక కొనసాగుతుంటుంది. పైగా ఇంకోటి ఏంటంటే పండగ వాతావరణం, ఎక్కడో ఒక చోటుకి వెళ్దాం అనుకుంటే 2వ చోటు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కనుక సింగిల్ షాట్కి 2 పిట్టలు పడతారు పడ్డట్టుగా, ఏదో మీరు ఒక ప్రయత్నం చేయబోతే అది 2 ప్రయత్నాలు ఓకే ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. కనుక ఏదైనా కొంత కదలికలు ప్రారంభమవుతాయి, అనుకూలత ప్రారంభమవుతాయి, చిన్నపాటి లోపాలను దాని గురించి వదిలిపెట్టండి. అంతా మన మంచి కనుక్కోండి, అంతా మన మంచి కనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. డెవలప్మెంట్స్ చక్కగా ఉంటాయి. 4వ తేదీ 5వ తేదీ 6వ తేదీ సాయంత్రం వరకు ఓన్లీ 3 డేస్ ఫుల్ టైం డే టైంలో అనుకూలత చక్కగా ఉంటాయి. నెక్స్ట్ 3వ పాయింట్, ఇది కొంచెం 50-50. అది ఎప్పుడెప్పుడంటే 6వ తేదీ సాయంత్రం 5:31 దగ్గర ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి ఈ పాయింట్ ఏంటంటే 50-50 అంటే మొదటి 50 ఎప్పటిదాకా ఉంటుంది అంటే 7వ తేదీ 8వ తేదీ రెండు రోజులు మాత్రం మొదటి 50 అనవసర ఖర్చు ఎక్కువ, శ్రమ ఎక్కువ, చేసిన పనే చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి డబ్బులు ఏదో ఇంతవరకే ఖర్చు పెడదామంటే అది లిమిట్ దాటవచ్చు. ఎందుకైనా మంచి కొంచెం జోబులు డబ్బులు ఉండాలి. షేర్ మార్కెట్ వైపు మాత్రం కన్నెత్తి చూడకండి. ఎప్పుడు 7వ తేదీ 8వ తేదీ ఇక 9వ తేదీ ఉదయం నుంచి 10వ తేదీ అర్ధరాత్రి దాకా ఉండేటువంటి సమయం అంతా కూడా ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే ప్రశాంతంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది, మృష్టాన్న భోజనం ఉంటుంది, కొత్త కొత్త మాటలు చెప్పేటువంటి వారు పక్కన చేరతారు, ఏదో పండగ వాతావరణం వచ్చినట్టుగా ఉంటుంది. దానివలన ఇక మీలో ఏదో ద్విగుణీకృతం చెందుతుంది, కొత్త వెలుగు కనబడుతుంటుంది. ఆ వెలుగులో మీరేం మాట్లాడుతున్నా కూడా తెలియనటువంటి రీతిలో ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. గొప్ప గొప్ప వ్యక్తులు పరిచయాలు అయితే ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందంతో ద్విగుణీకృతం చెందుతూ ఉంటారు అన్నమాట. కనుక ఏది ఏమైనా 9, 10 ఈ 2 రోజులు మాత్రం హైలైట్గా ఉంటాయి. పండగ వాతావరణం అంతా మీ ముఖంలోనే కనపడుతున్నంత భావనమే ఎదుటి వారికి అనిపిస్తుంది, మీకు అనిపించకపోయినా. ఇకపోతే ఈ కుంభరాశి జన్మించిన జాతకులకి నక్షత్ర వేజ్ వ్యతిరేక సమయాలు ఉన్నాయి, అవి చెప్పుకుందాం. ధనిష్ట నక్షత్ర 3, 4 పాదాల్లో జన్మిన జాతకులకి 10వ తేదీ ఉదయం 5 గంటల దగ్గర నుంచి 10వ తేదీ రాత్రి అర్ధరాత్రి 12 గంటల వరకు అనుకూల సమయం కానే కాదు, ఇది వ్యతిరేక సమయము. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్ శతభిష నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి
ఒకటవ తేదీ మంగళవారం ఉదయం 9:16 ప్రారంభమై రెండవ తేదీ బుధవారం మధ్యాహ్నం 12:23 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. ఇక నెక్స్ట్ పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన జాతకులకి రెండవ తేదీ బుధవారం మధ్యాహ్నం 12:23 నుంచి మూడవ తేదీ గురువారం మధ్యాహ్నం 3:22 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. కానీ ఈ చెప్పిన సమయాలు వ్యతిరేక సమయాలు, విసర్జన సమయాలు, అన్ఫేవరబుల్ టైమింగ్స్, ఈ సమయంలో క్రొత్త కార్యక్రమాల వైపు శ్రీకారం చుట్టకుండా రొటీన్ కార్యక్రమాలు మాత్రమే చేసుకునే ప్రయత్నం చేయండి. ధైర్యంగా ఉండండి. అష్టమ స్థానంలో ఆయుస్థానంలో గ్రహణం పడుతుంది. అబ్బో కంగారు పెట్టేవారి మాటలు అనుకోండి. ఈ గ్రహణం 7:25 పాటు స్థిర బింబని పెడుతుంది. వాస్తవంగా గ్రహణం చాలా పెద్దదిగా ఉంటుంది. కంకణాకార కంకణాకారం అంటే ఏంటి? సూర్యుడు, చంద్రుడు. కానీ ఈ చంద్రుడు యొక్క సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ సూర్య సర్కిల్లో పోక ఇంకా చుట్టూరు గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ అంతా వెలుగు, అగ్నిలాగా దగ్గరగా మెరిసిపోతుండవు. దాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. అది చూసి ఓ ఇది ఏదో అనుకుంటాం. మళ్ళా గ్రహం విడుపు దగ్గర ఆ కొద్దిగా తలతల మెరిస్తే అది గోల్డెన్ రింగ్ అలాంటివి ఉంటాయి. కనుక ఇవి దీని గురించి ఎక్కడ ఏమీ కంగారు పడవద్దు. ప్రాకృతిక రాశి కన్యారాశిలోనే సంభవిస్తుంది, నా రాశిలో సంభవిస్తుంది. నేను ఇటువంటి వాటికి ఏం భయపడలే, దిగులు చెందట్లే, వెదనట్లే, ధైర్యంగా ఉన్నాను. మీరు కూడా ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. శుభం.